ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును డిసెంబర్ 7న వినియోగించుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబురావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నోడల్ అధికారిగా ఉన్న ఆయన విద్యార్థులతో నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. 18 ఏళ్లు పైబడిన ఓటర్లంతా తమ ఓటును హక్కుగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణంలోని జూనియర్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సెకండ్ ఇయర్ సిసి పూజ, మేము ఓటు అందరు మంచి అందరు వేయాలని జూనియర్ కాలేజ్ నుంచి చివరి వరకు ర్యాలీ తీసాం. నోటును నమ్మి కాకుండా మంచి మనసుతో ఓటు వేయాలని ర్యాలీ తీసాం. అందరం నమ్మి ఓటేయాలి, నోటుతోని ఓటు వేయకూడదని నినాదాలతో మంచి నినాదాలతో ఓటు వేసాం. స్టార్ట్ ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి కాన్స్టిట్యూన్సీ నందు వివిధ రకాలైన కార్యక్రమాలు చేపట్టబడుతున్నది. దీంట్లో భాగంగా ఇప్పుడు విద్యార్థులతోటి మహిళా గ్రూపులతోటి ఈరోజు ర్యాలీలు మొదలుపెట్టడం జరిగింది. రేపు సోమవారం నాడు విద్యార్థులందరికీ ఎస్సే రైటింగ్, ఎలక్ట్రీషియన్ కాంపిటీషను, తర్వాత బాలబాలికలందరికీ రంగోలీ కార్యక్రమం ద్వారా వాళ్ళ ఉన్న ఓటర్ చైతన్యాన్ని కూడా వెలికి తీయడం జరుగుతుంది. ఇవన్నీ ఒక సామాన్య పౌరుడికి ఓటరుగా తన ఓటు నమోదు చేసుకోవడానికి దాంట్లో కార్యక్రమం భాగంగానే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. తర్వాత మేము ఫోటో సెల్ఫీ అని చెప్పేసి కూడా నూతనంగా ఒకటి కార్యక్రమం మొదలుపెట్టాము. నారాయణఖేడ్ ప్రజలందరినీ మేము విన్నవిస్తున్నాము, ఫోటో సెల్ఫీ ఒకటి అరేంజ్ చేస్తాం. ఈ మధ్యన తహసీల్దార్ కార్యాలయం దగ్గర ప్రతి ఒక్కరు వచ్చి దాని సెల్ఫీ కార్యక్రమం కూడా తీసుకోవచ్చు. తర్వాత ఐ ఓట్ తర్వాత ఐ లవ్ సంగారెడ్డి అని చెప్పేసి ఇంకో ఫ్లెక్సీ కూడా చేసినాం, అది దాన్ని కూడా పంపిస్తాము. కాబట్టి మీ ఓటర్కు ప్రతి చైతన్యవంతులు కావాల్సిందిగా యువతి యువకులను, తర్వాత సామాన్య ప్రజానీకాన్ని ఒక సెల్ఫీగా తీసుకొని వాళ్ళ యొక్క దానికి ఒక గుర్తింపుగా దాచిపెట్టుకోవడానికి కూడా వీలవుతుంది. పలాని ఎలక్షన్స్లో నేను ఈ సెల్ఫీ తీసుకున్నాను అని చెప్పి వాళ్ళకు కూడా జీవితకాలంలో ఒక మెమరీగా ఉంటుంది. కాబట్టి ఫోటో సెల్ఫీ కార్యక్రమం, ఐ లవ్ సంగారెడ్డి, తర్వాత ఈ ర్యాలీసు, రంగోలీ కార్యక్రమాలు, తర్వాత మహిళలు, తర్వాత ఫ్యాక్టరీ ఎంప్లాయీసు, షాప్స్లో పనిచేసే ఇవన్నీ మేమే. స్వీప్ నోడల్ ఆఫీస్ జిల్లా కలెక్టర్ ఏమంటారు, ఇది డిసెంబర్ 6 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 7 నాడు పోలింగ్ ఉంటుంది కాబట్టి డిసెంబర్ 6 వరకు ఓటర్ చైతన్య కార్యక్రమాల కింద తీసుకోవడం జరుగుతుంది. అన్ని కాన్స్టిట్యున్సీలో ఈరోజు ర్యాలీలు చేపట్టబడుతున్నాం. సైమల్టేనియస్గా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లా యందు టేకప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎస్కేఎస్ ప్లై టీవీని సబ్స్క్రైబ్, లైక్ చేయగలరు.